हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल मीनाचारी क्रिएशंस। ई रोज वीडियो वच्चेसि प्रेग्नेंसी लो उन्नप्पुडु चाला मंदिकी 7వ నెల 8వ నెల అంటే ఈ టైం లో టిఫా స్కాన్ అయిపోయినాక ఒక 1 మంత్ తర్వాత మనకి మూమెంట్స్ అనేవి కొంచెం తక్కువ తెలిసి పొట్ట అనేది బిగబడుతూ ఉంటుందన్నమాట। సో ఈ పొట్ట బిగ్గరగా అయినప్పుడు ఆయాసం అవుతూ ఉంటది ప్రెగ్నెన్సీ వాళ్ళకి, అండ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు। సో ఈ టైం లో ఏం చేయాలి, అండ్ ఇలా పొట్ట ఎందుకు బిగ్గరగా అవుతుంది అని చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉన్నారన్నమాట। సో నేనైతే కొన్ని టిప్స్ అనేవి ఈ రోజు మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను। సో ఇలా పొట్ట బిగ్గరగా అయినప్పుడు మీరు ఇన్స్టెంట్ గా తగ్గించుకోవచ్చు। సో ఇది కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల సో ఖచ్చితంగా మీకు బిడ్డ మూమెంట్స్ అనేది ఇస్తూ ఉంటది, అండ్ పొట్ట కూడా ఫ్రీగా అయిపోతూ ఉంటది। సో అవి ఏంటివి అనేది ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం। దానికంటే ముందు పొట్ట బిర్రుగా ఎందుకు అవుతూ ఉంటుంది అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం। సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము। సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉండాలన్నమాట। ఎక్కువ అంటే నార్మల్ రేంజ్ వచ్చేసి మనకి 8 నుంచి 18 వరకు ఉండాలి। సో మీకు టిఫా స్కాన్ లో అయినా సరే, గ్రోత్ స్కాన్ లో అయినా సరే, మీకు ఈ ఉమ్మనీరు ఏమన్నా తగ్గిందేమో ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట। పొట్ట బిర్రుగా అయిందని అంటే మనకి ఉమ్మనీరు తగ్గిందని అర్థం। సో ఖచ్చితంగా మీకు ఉమ్మనీరు 8 నుంచి 18 వరకు ఉందనుకోండి, సో మీకు ఉమ్మనీరు అనేది కరెక్ట్ గా ఉన్నట్టు। సో మూమెంట్స్ అప్పుడు మంచిగానే వస్తాయి। సో ఈ ఉమ్మనీరు మంచిగా ఉన్నా కూడా మీకు పొట్ట బిర్రుగా అవుతుందనుకోండి, ఆ టైంలో మనం కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట। అవి ఏంటివంటే బిడ్డ మూమెంట్స్ వెంటనే ఇవ్వడానికి మనం ఇవి నాన్ సూప్స్ ఇవి। సో ఇవి ఏంటంటే మనకి 10 రూపీస్ ప్యాకెట్లో కూడా వస్తూ ఉంటాయి ఇవి 10 రూపీస్ ప్యాకెట్స్। ఇవి చాలా ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట, నేనైతే నైట్ టైంలో తీసుకుంటూ ఉంటాను సూప్స్ అనేవి, అందుకే తీసుకొచ్చుకున్నాను। ఇవి మీకు బేబీ మూమెంట్ ఇవ్వడానికి, నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇచ్చారనమాట మా బాబు డెలివరీ అప్పుడు, అప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇది నాకు। సో బేబీ బాబు డెలివరీ రేపనంగా నాకు ఈ సూప్ అనేది ఇచ్చారు। సో ఇది ఒకరోజు ఇచ్చారు, టమాటోది ఒకరోజు ఇచ్చారు, సో చాలా బాగా అనిపించాయి, అండ్ బేబీ మూమెంట్ కూడా వెంటనే ఇచ్చాడనమాట। వాడు మూమెంట్స్ తగ్గిపోయినప్పుడల్లా కూడా వాళ్ళు ఇలాంటి సూప్స్ అనేవి వేడివేడిగా తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు। సో అందుకే నేను ఆ రోజు నుంచి ఈ టేస్ట్ బాగా నచ్చి నైట్ టైంలో ఓన్లీ ఈ సూప్సే తీసుకుంటూ ఉంటాను డైట్ అని అంటే, ఇక నైట్ టైంలో ఫుడ్ అది తీసుకోం కాబట్టి వీటితో కవరింగ్ చేసేస్తూ ఉంటాను నేను। పొట్ట కూడా ఫిల్గా ఉంటుంది, అండ్ బేబీ మూమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తూ ఉంటుంది అన్నమాట। సో ఇది తీసుకొని మళ్ళీ మీరు తర్వాత ఫుడ్ కూడా తీసుకోవాలి, ఆయనతో దీంతోనే ఉండకండి, ఓన్లీ బేబీ మూమెంట్స్ కరెక్ట్గా ఇవ్వడానికే ఇవి। సో ఇవి 10 రూపీస్ ప్యాకెట్స్, మీకు ఒకటి తీసుకొచ్చుకొని చూడండి, మళ్ళీ అమౌంట్ వేస్ట్ చేసుకోకండి। సో టేస్ట్ బాగుంటే మాత్రం ఇంకో కొన్ని తీసుకొచ్చుకోండి, ఇది వచ్చేసి 40 రూపీస్ ప్యాకెట్ అనుకుంటా, ఇది 60 రూపీస్, ఇది వచ్చేసి 60 రూపీస్ ప్యాకెట్. మీకు ఇదొకటి తీసుకొచ్చుకొని ట్రై చేసి బాగుంది అనుకుంటే ఇదొకటి తీసుకొచ్చుకోండి। పొట్ట బిర్రుగా ఎప్పుడైతే బేబీది ఆ టైంలో మీరు ఈ నాన్ సూప్స్ అనేవి ఏవైనా ఒక ఫ్లేవర్ తీసుకోండి, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ ఫ్లేవర్ బాగుంటుంది। ఇది ఏంటంటే మామూలుగా వెజిటేబుల్ సూప్ అని ఉంది, ఇందులో మిర్చి ఉన్నాయి చూడండి, మిర్చిది అన్నమాట ఇది, అలానే మనకి పన్నీర్ ఇంకా టమాటో పెప్పర్ది ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి, నేనైతే ఇది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను। సో ప్రెగ్నెన్సీ వాళ్ళు టమాటాది యూస్ చేయొచ్చు, ఇది యూస్ చేయొచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు తీసుకొచ్చుకోండి, కొంచెం స్పైసీగా బాగుంటాయి అన్నమాట। సో ఖచ్చితంగా ఇవి తీసుకోవడం వల్ల మీకు బేబీ మూమెంట్ అనేది చాలా బాగా వెంటనే ఇస్తూ ఉంటుంది, పొట్ట బిర్రుగా ఉండడం అనేది మీకు ఖచ్చితంగా తగ్గుతూ ఉంటుంది, పొట్ట వెంటనే ఫ్రీ అయిపోతుంది అన్నమాట। సో ఖచ్చితంగా ట్రై చేయండి। సో ఈ సూప్సే కాకుండా మీరు ఇంకా ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలన్నమాట, కొంచెం ఫ్లూయిడ్స్ అంటే ఏంటంటే వాటర్ లిక్విడ్ అనమాట, లిక్విడ్లో వచ్చేసి జ్యూసెస్ ఎక్కువ తీసుకోవచ్చు, ఏంటంటే బార్లీ గింజల నీళ్ళు వస్తూ ఉంటాయి, అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అప్పుడప్పుడు వేడిగా ఉన్న నీళ్ళు కూడా తీసుకుంటూ ఉండాలి, ఇలా తీసుకుంటే కూడా పొట్ట బిర్రుగా అయ్యేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట, అండ్ వేడిగా పాలైనా తీసుకోవచ్చు, కొంచెం లైట్గా కాఫీ కూడా తీసుకోవచ్చు, కాఫీ కానీ టీ కానీ, ఇంకా ఫ్లూయిడ్స్ ఏమైనా సరే ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఈ సీజన్లో, కొంచెం వేడివేడిగా తీసుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఇది। అదే సమ్మర్ అనుకోండి మీరు జ్యూసెస్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవచ్చు, కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, ఇలా అంటే మీరు సీజన్ని బట్టి మీరు తీసుకోవచ్చు, ఈ సీజన్లో మాత్రం కొంచెం హాట్ హాట్గా తీసుకోండి, వేడిగా తీసుకోవడానికి ట్రై చేయండి। ఏ సీజన్ అయినా సరే మనం వేడివేడిగా తాగుతూ ఉంటే బేబీ మూమెంట్స్ అనేది మంచిగా ఇస్తూ ఉంటుంది, అండ్ ఈ పొట్ట బిర్రుగా అవ్వడం కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట, ఇది ఒక రీజన్ ఫ్లూయిడ్స్తో మనం తగ్గించుకోవచ్చు ఈ పొట్ట బిర్రుగా అవుతుంది అని అంటే మీకు బాడీలో ఫ్లూయిడ్స్ అనేవి తగ్గిపోయాయని అర్థం అన్నమాట, అండ్ ఉమ్మనీరు కూడా చూసుకుంటూ ఉండాలి ఇదొకటి, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
మీకు పొట్ట బిర్రుగా అయింది అని అంటే ఒక్కొక్క ఫుడ్ అనేది మీకు పడుతూ ఉండదన్నమాట. ఒకరోజు పప్పు తీసుకున్నారనుకోండి, పప్పు తిన్న రోజు మీకు టైట్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికేమో ఆలు, కొంతమందికేమో కొన్ని కొన్ని రకాల ఫుడ్. సో ఆ ఫుడ్ అనేది మీరు రిపీట్ చేయకుండా ఉండండి. కొంతమందికేమో స్ప్రౌట్స్ తింటే కూడా ఇలా అవుతూ ఉంటుంది. సో స్ప్రౌట్స్ తీసుకొని గ్యాప్ ఇచ్చి వాటర్ తాగితే ఇలాంటి ప్రాబ్లం అనేది రాదన్నమాట. కొన్ని ఫుడ్ కొన్ని రకాల ఫుడ్స్ కోసం ఫుడ్స్కి కూడా మీకు బేబీ మూమెంట్స్ ఇవ్వకుండా బిగ్గరగా అయిన లోపల మూమెంట్స్ ఇస్తున్నా కానీ పొట్ట మొత్తం బిర్రగా అయిపోతూ ఉంటుంది. సో ఇదన్నీ అవ్వకుండా ఉండాలంటే మనం కొన్ని కొన్ని తీసుకున్న రోజు ఏ రోజు అయితే మనకి ఇబ్బంది అవుతూ ఉంటుందో ఆ ఫుడ్ అనేది నెక్స్ట్ టైం మానేయండి. ఏది ఏమైనా సరే మీరు ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటే ఇలా పొట్ట బిర్రుగా అవ్వడం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి, అండ్ ఉమ్మనీరు మీకు పర్సంటేజ్ తగ్గకుండా చూసుకోండి. సో ఏది ఏమైనా హెల్దీగా ఉన్న బేబీ అప్పుడైతే మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ బేబీని హెల్దీగా ఉంచుకోవాలంటే మన డైట్ అండ్ మన కంప్లీట్ డైట్ ప్రెగ్నెన్సీలో మంచిగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే బేబీ హెల్దీగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు మంచిగా కేర్ఫుల్గా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే హెల్దీ బేబీని అయితే మీరు పొందొచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ పొట్ట బిర్రుగా ఎందుకు అయితూ ఉంటుంది అనే దాని గురించి, అండ్ ఫ్రీగా అవ్వడానికి కొన్ని టిప్స్ అనేవి నేను షేర్ చేశాను కదా, అండ్ నేను యూజ్ చేసిన టిప్స్ అండి. ఈ సూప్స్ తాగితే ఏమన్నా అవుతుందా అని అనుకోవద్దు, నాకైతే హాస్పిటల్లో ఇచ్చారు అందుకే నేను నమ్మి చెప్తున్నాను మీకు. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు రిపీటెడ్గా తాగుతూనే ఉంటాను. ఈ మధ్య అయితే డైలీ ఈవినింగ్ టైంలో ఇదే తీసుకుంటూ ఉన్నాను. సో ఖచ్చితంగా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సర్ది అయినా కానీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.